ముందుగా కామాక్షి కేర్ హాస్పిటల్ వారు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ పిఆర్ఓ రాగానే మాకు ఇట్లా ఉచిత క్యాంపు పెట్టాలి అని చెప్పి అన్నప్పుడు వెంటనే మేనేజ్మెంట్ వారితో మాట్లాడి ఏర్పాటు చేయటం, డేట్ ఫిక్స్ చేయటం, కన్ఫర్మేషన్ చెప్పడం అన్నీ ఒకేసారి జరిగిపోయినాయి. చాలా సంతోషం. అలాగే సుమారుగా 70 మంది ఓపీని చూశారు. రాజ్ గారు, హలువాది వెంకటేశ్వర్లు గారు, తర్వాత వారికి హలువాది వెంకటేశ్వర్లు గారు, తర్వాత కిరణ్ గారు, వారికి కూడా పేరు పైన ధన్యవాదాలు ప్రజలు తెలియజేస్తున్నాను. అలాగే వచ్చిన ప్రతి పేషెంట్ని కూడా చాలా శ్రద్ధగా చూసి వారందరికీ కూడా ఉచితంగా మెడిసిన్స్ ఇచ్చారు. ఈ క్యాంప్ ఇంకోసారి కూడా పెట్టి ఈ ప్రజలకు ఉపయోగపడే విధంగా చేద్దామని, ప్రత్యేకించి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఈ వైద్యం జరగడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఈ యాజమాన్య వారికి, సిబ్బందికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి తాడివలస దేవరాజు గారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని, దానికి మీ సహకారం అందుతుందని చెప్పని నేను కోరుకుంటున్నాను. అలాగే తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఓపీ ఫీజు 50 రూపాయలతో చేయటం అనేది మాత్రం చాలా సంతోషించదగినటువంటి విషయం. ఇవాళ రేపు ప్రతి హాస్పిటల్లోనూ కూడా సామాన్య ప్రజలు వైద్యాన్ని అందుకునేటువంటి పరిస్థితులు లేనటువంటి రోజుల్లో ఈ తాడివలస దేవరాజు గారి మేనేజింగ్ డైరెక్షన్లో ఈ హాస్పిటల్ ఇట్లా మెయింటైన్ చేయటం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయం. అందుకు మరోసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నటువంటి గ్రామ ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.